ओके हाय गाइस वेलकम बैक टू अवर चैनल अरुण व्लॉग्स प्रेजर मनम अयिते वेंकटेश्वर जिंक एंड कोटिंग कंपनी अयिते फैक्ट्री दग्गर अयिते उन्नाम सो इक्कड मनकु ऑल वैरायटीज ऑफ रॉड्स अनि अयिते उंटाई सो ఇలాంటి రాడ్స్ ఇప్పుడు మనకు బయట నుంచి వచ్చే ప్రోడక్ట్ని వీళ్ళు కోటింగ్ చేసి మనకు ఈ విధంగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇలా కనబడుతుంది అనుకుంటా కదా మీకు సో ఇది ఎలా చేస్తారు అనేది మనం ఇక్కడ అంతా చూద్దాం ఒకసారి ఇవి కనబడుతుంది అనుకుంటా ఇవన్నీ మిషన్స్ ఇలాంటి రాడ్స్ అన్ని కోటింగ్ చేసేసి మనకు వీళ్ళు ఇస్తారు సో వీళ్ళు వీళ్ళ దగ్గర జింక్ స్టీల్ ఐరన్ రాడ్స్ జంగుపట్నం మన బండ్లకు సామాన్లు ఉంటాయి కదా వాళ్ళ వీటికి కూడా ఆల్మోస్ట్ అన్నీ వీళ్ళు అన్నీ అయితే ప్రొవైడ్ వీళ్ళు చేస్తారు సో వీళ్ళని కాంటాక్ట్ కావాలి అంటే మీకు పైన నెంబర్ ఇస్తాను నేను సైడ్లో మీకు నెంబర్ కనబడుతుంటుంది మీకు పైన నెంబర్ కనబడుతుంది కదా ఈ నెంబర్కి కాంటాక్ట్ కండి అండ్ ఇక్కడ ఈ లొకేషన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ లొకేషన్ మీరు చూసుకొని రండి సో ఇక్కడ ఓనర్కి ఫ్యాక్టరీ ఓనర్ పేరు వచ్చేసి కుమార్ బెన్నీ కుమార్ సో మీకు పైన కూడా మళ్ళీ నెంబర్తో పాటు పేరు కూడా ఇచ్చేస్తాను అని ఏరియా డిస్క్రిప్షన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను సో ఇంకా మనం ఈ కోటింగ్ ఎలా అవుతుంది ప్రాసెస్ ఏంది అనేది పూర్తిగా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో మాత్రం చివరిదాకా చూడండి అండ్ ఇంకొకటి మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి రైట్ ఇప్పుడు కనబడుతుంది అనుకుంటా కదా అక్కడ వచ్చేసి ప్యాకేజెస్ అవి సో అవైతే మనకు బయట నుంచి కంపెనీ వాళ్ళు అయితే వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారు సో ఇది ఫ్యాక్టరీ కంపెనీ ఫ్యాక్టరీ అంటే బయట షాప్స్ వాళ్ళు వచ్చేసి వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారు సో ఈ మిషన్ పేరు వచ్చేసి క్లీనింగ్ బ్యాలర్ అని అంటారనమాట ఈ మిషన్ పేరు వచ్చేసి క్లీనింగ్ బ్యాలర్ సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అయితే తీసుకుంటున్నాడు బ్రదర్ అయితే సో సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఫస్ట్ దాంట్లో పోర్ చేసేసి సో మొత్తం ఇప్పుడు కనబడుతుంటారు కదా ఇదంతా వచ్చేసి సల్ఫ్యూరిక్ యాసిడ్ సో ఈ మిషన్ స్టార్ట్ కాగానే మొత్తం ఇది రొటేట్ అయిపోతుంది ఎందుకంటే ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఆ బ్లాక్ కలర్ మొత్తం క్లీన్ చేసేసి వైట్ చేయడానికి అయితే క్లీన్ చేస్తారు సో అందులో కొద్ది వాటర్ సోప్ ఇప్పుడు ఆ వాటర్ వచ్చేసి సోప్ ఆయిల్ తర్వాత బయటికి తీయగానే మీకు ఇలా కనబడుతుంది సో ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ ఒక 10 మినిట్స్ పడుతుంది సో ఇంకొక డౌట్ కూడా రావచ్చు ఇంకా మనకు క్లియర్గా కనిపించడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇంకా కొద్దిగా వైట్ అయితే ఆల్మోస్ట్ అయింది కానీ కొద్దిగా ఆయిల్ ఆయిల్గా ఉంది సో దాన్ని ఏం చేయాలని అడిగితే వీళ్ళు చెప్పారు మళ్ళీ ఒకసారి వాటర్ క్లీనింగ్ చేసేసి మీకు తీసాను అనుకుంటా కదా ఒకసారి చూపిస్తాను మీకు క్లియర్గా ఇక్కడ ఆయిల్ కనబడుతుంది చూసారా సో అదే ఆయిల్ దాన్ని క్లీన్ చేయాలంటే ఫస్ట్ మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఒక పోసారు కదా సో దాన్ని హెచ్సిఎల్ యాసిడ్ అనమాట దాన్ని ఒకసారి క్లీన్ చేయగానే బయటకు కనబడుతుంది కదా ఇప్పుడు హెచ్సిఎల్ యాసిడ్ని అయితే వీళ్ళు మళ్ళీ క్లీన్ చేసేసారు సో ఇప్పుడు ఈ ఆయిల్ని క్లీన్ చేసేసి ఏం కానీ చూద్దాం ఒక ఇప్పుడు కనబడుతుంది మీకు ఇంకా కొద్దిగా మీకు జూమ్ చేసి చూపిస్తాను ఆల్మోస్ట్గా అయితే అయిపోయింది సో ఈ ప్రాసెస్ అంతా ఒక 10 to 15 మినిట్స్ అయితే పడిపోయింది సో సెకండ్ టైం ఎందుకంటే ఇప్పుడు నీట్ క్లీన్ కావాలి ఇప్పుడు ఇది క్లీన్ చేస్తేనే అవుతుంది ఇప్పుడు అదే ఇప్పుడు మనం ఇంతకుముందు చేసిన దాన్ని ఇంకొకసారి పోల్ చేసినందుకు ఆల్మోస్ట్ ఇక డస్ట్ పార్టికల్స్ మొత్తం అయిపోతుంది వీళ్ళు ఇక సో సల్ఫరిక్ యాసిడ్ ప్లస్ హెచ్ఎల్ యాసిడ్ రెండు కలిపి సోప్ ఆయిల్తో మూడు మిక్స్ చేసి అయితే వీళ్ళు క్లీన్ చేస్తున్నారు సో అదే ఇప్పుడు మీరు కనబడుతుంది అనుకుంటారు కదా ఆ సాల్ట్ సో ఇప్పుడు వాళ్ళు దీంతో క్లీన్ చేసి ఆల్మోస్ట్గా ఆ ఆయిల్ అనేది కూడా వెళ్ళిపోతుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు సో ఇది ఇంకొక ప్రాసెస్ ఒక 10 మినిట్స్ సో ఇలా ఓకే సో ప్రాసెస్ అంతా క్లీన్ అయ్యాక వీళ్ళు ఇందులో వేసేసి దీన్ని క్లీన్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రాసెస్ మీకు చూపించాను మీకు సో ఇప్పుడు క్లీన్ చేసేసాక దీని వచ్చేసి దీని ఏమంటారంటే ఈ మిషన్ పేరు వచ్చేసి సో ఆ మిషన్ పేరు వచ్చేసి జింక్ బ్యాలర్ అనమాట సో దాంట్లో వీళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం క్లీన్గా షైనింగ్ అయితే చేస్తారు వీళ్ళు సో దాంట్లో ఏం కెమికల్ మిక్స్ అవుతుంది అంటూ అయోడిన్ సో దాంట్లో అయోడిన్ కెమికల్ అనేది మిక్స్ చేసి వాళ్ళు సబ్జెక్ట్ అండ్ పార్టికల్స్ని ఒకటి వైట్ అండ్ ఎల్లో సో వైట్ సో వీ డౌట్ వచ్చు వైట్ అండ్ ఎల్లో సో అది ఒక కెమికల్ వైట్ వచ్చేసి 52Q బ్లూ డిప్ కెమికల్ ఒకటి ఎల్లో వచ్చేసి 98 2L కలర్ వచ్చేసింది పైన మెన్షన్ చేస్తాను దేని దానికి సపరేట్గా వైట్ అండ్ ఎల్లో సో వీళ్ళు తీసుకున్నారు కదా సో అందరికి నుంచి బయటకు తీసేసారు ఇప్పుడు అవే క్లీన్ చేశారు కదా ఈ జింక్ బ్యాలర్ నుంచి అది 2 బాక్సెస్లో తీసేసుకొని పక్కన పెట్టేస్తారు
సో దీన్ని తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ డ్రాయర్ మిషన్ అన్నమాట. ఇప్పుడు ఏసీంది వచ్చేసి డ్రయర్ మిషన్. ఇప్పుడు మనం తలస్నానం చేసుకుంటే మనం హెయిర్ని డ్రై చేసుకుంటాం కదా, అలా దీంట్లో ఒక డ్రయర్ మిషన్ అన్నమాట. సో ఇప్పుడు ఇదంతా బాగా అబ్జర్వ్ చేసేసి క్లీన్ చేసాం. సో ఇంకొద్దిగా ఎల్లోష్ రావడానికి వీలైతే ఎల్లో కలర్ మిషన్ అది అయితే వేసేస్తారు. సో మళ్ళీ మిషన్ చేస్తున్నా. ఇప్పుడు వేసిన లిక్విడ్ వచ్చేసి 982L కలర్ లిక్విడ్ అనమాట. చూసారనుకుంటా కదా, ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇంతకుముందు టూ బాటిల్స్ చేశారు కదా, ఇప్పుడు కూడా సేమ్ వైట్ దాంట్లో డిప్ చేసి మళ్ళీ ఎల్లో దాంట్లో వీళ్ళు డిప్ చేసేస్తారు. చూద్దాం ఒకసారి. ఇంతకుముందు కన్నా ఇంకో కొద్దిగా ఎల్లో ఇష్యూ అయితే కనబడుతుంది, మీకు అనిపిస్తుంది అనుకుంటా కదా. సో ఇవి కూడా తీసుకొని వెళ్ళేసి మన డ్రయర్ మిషన్లో అయితే వీళ్ళు వేసేసారు. సో దీన్ని కనబడుతుంది అనుకుంటా మీకు ఎల్లో ఎల్లోగా, ఆల్మోస్ట్ అయితే ఎల్లోగా అయిపోయింది. ఎందుకు ఎల్లో అంటే అక్కడ షాప్ వాళ్ళు వీళ్ళకి ఎల్లో దాంట్లో కావాలని చూసారు. మిషన్ స్టార్ట్ కాగానే ఇలా ఉంటుంది ఆల్మోస్ట్ చాలా హై ప్రెషర్ మీద అయితే తిరుగుతుంది. సో మనం కొద్ది దూరంగా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే 50 డిగ్రీ టెంపరేచర్ హీట్తో అయితే దీన్ని వీళ్ళు హీట్ చేస్తారన్నమాట. ఇవి కనబడుతుంది అనుకుంటా. ఇవి వచ్చేసి గ్యాస్ మిషన్. సో లైటింగ్ది కాదు, కరెంట్ది కాదు, మొత్తం గ్యాస్ త్రూ అయితే పక్కన మీకు కనబడుతుంది అనుకుంటా కదా, అదే గ్యాస్ మిషన్. వీళ్ళు 50 డిగ్రీస్ టెంపరేచర్తో హీట్ చేస్తేనే ఆ షైనింగ్ అనేది మనకు కనబడుతుంది. మనం బయట ఫ్యాక్టరీలో రాడ్స్ అయినా ఏదైనా కొంటే ఇంత షైనింగ్ కనపడుతుంది అన్న కారణం ఏంటంటే వీళ్ళు దీన్ని డ్రైవ్ మిషన్లో 50 డిగ్రీస్ టెంపరేచర్ ప్రెషర్తో హీట్ చేస్తున్నారు కాబట్టి అయింది. అనుకుని అయితే మొత్తం దాన్ని పట్టేసుకుంటున్నాడు, స్లో అయిన టైంకే పట్టుకున్నారు, లేదు స్పీడ్ ఉన్నది కాదు. మనం అయితే చాలా భయపడదు. సో ఇంకా అందులో నుంచి తీసేసి ఇంకా ఇందులో వేసేసి పోయడమే ఇక అయిపోయింది, ఆల్మోస్ట్ ప్రాసెస్ అవుతుంటుంది. సో దీనికి అప్రాక్సిమేట్ ఒక 40 మినిట్స్, 30 to 40-45 మినిట్స్ అయితే పడిపోయింది. ఈ 1 అవర్ అనుకోండి, ఈ 1 అవర్ 3 లోపల ఆల్మోస్ట్ సంచులు. ఇప్పుడు ఫస్ట్ మీకు చూపించాను కదా ఏ సంచులు అయితే తీసారో, సేమ్ మళ్ళీ అదే సంచులో ప్యాక్ చేసేసి ఇంకా కంపెనీ వాళ్ళకు అంటే షాప్ వాళ్ళకు వీళ్ళైతే ఇచ్చేస్తారు. ఇలా జరుగుంటుంది ప్రాసెస్ అయితే ఇలా జరుగుతుంది. సో మీకు చూపిస్తున్నాను నేను, ఇదే రాడ్. ఇప్పుడు ఎంత ప్యూర్ ఎల్లో ఉంది, ఫస్ట్ బ్లాక్ ఉంది, తర్వాత వైట్ అయింది, తర్వాత ఎల్లో. మీకు చూపించాను కదా అదే ఇది, ఫస్ట్ బ్లాక్ ఉన్న దాన్ని ఇలా వైట్ అంటే వైట్, ఎల్లో అంటే ఎల్లో. అలా మీకు ఇంకా క్లియర్గా చూపడానికి మళ్ళీ ఇక్కడ ఇదే ఇప్పుడు చూసే మేము, ఇది వచ్చేసి వైట్ మట్ల అంటారు మాట ఇది. సో మీరు వీడియో అయితే చూస్తారు కదా, ఒకసారి ఇవి రాడ్స్ అవి కొద్ది పైకి లేపంకు. సో ఇప్పుడు మనకి బోల్టాలు వైట్ కలర్లో కూడా వీళ్ళు చేసిస్తారు, యాజ్ వెల్ యాజ్ ఇలా ఎల్లో కోటింగ్తో కూడా అయితే కూడా వీళ్ళు చేసిస్తారు. సో ఇవి మీరు చూపి మీరు ముందు వీడియోలో చూసే ఉంటారు కదా, బ్లాక్ కలర్ వీళ్ళు బయట నుంచి వీళ్ళ దగ్గరకు వస్తాయి. సో వీళ్ళు కోటింగ్ చేసేసి ఎల్లో అండ్ వైట్ మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. సో ఇలా అండ్ ఇంకా మీతో రాడ్స్ కూడా చూపించాను కదా నేను, సో అంతే వీళ్ళకి ఈ యొక్క రాడ్. సో వీళ్ళు బయట నుంచి ఆ రాడ్ వస్తే వీళ్ళు కోటింగ్ చేసి ఈ వైట్ కలర్ రాడ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా. సో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. అండ్ ఇంకొకటి మనం ఒకటి ఒక విధంగా ఒకటి రాడ్ కాకుండా చాలా, ఇప్పుడు మనం మార్కెట్లోకి వెళ్ళి రాడ్ కొనాలంటే ఎంతో రేట్ ఉంటుందని మీకు కూడా తెలిసే ఉంటుంది. సో డైరెక్ట్ కంపెనీకి వస్తే ఇక్కడ తక్కువ చేసుకొని కూడా మనం తీసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా స్టీల్, వీళ్ళకి సంబంధించిన స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఉంది. సో ఇప్పుడు మనకు వైట్ కాకుండా బండ్లకు సైలెన్సర్లు అండ్ ఇప్పుడు మన వెహికల్స్కి జంగు పడిపోయి ఉంటుంది సైలెన్సర్. ఇప్పుడు మనం ఆ సైలెన్సర్ని కొనాలి అంటే చాలా కాస్ట్ ఉంటుంది. సో ఆ జంగు పట్టిన సైలెన్సర్ని కూడా వీళ్ళ దగ్గర తీసుకొని వచ్చిస్తే వీళ్ళు దాన్ని మళ్ళీ కొత్తగా రీప్లేస్మెంట్ చేసిస్తారంటే, ఇప్పుడు మనం మార్కెట్లో ఎలా అయితే మనం కొంటామో అలానే వీళ్ళు దాన్ని క్లీన్ చేసేసి పూర్తిగా మనకు కొత్త ప్రోడక్ట్ చేసి ఇచ్చేటట్టుగా వీళ్ళైతే చేస్తారు అది. సో మనకు ఈ లొకేషన్ కూడా మళ్ళీ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తున్నాను, వచ్చేసేయండి. అన్నని కాంటాక్ట్ కాండి, మన ఛానల్ త్రూ కూడా కాంటాక్ట్ కాండి. సో అన్న మనకు డిస్కౌంట్ కూడా ఇస్తాడు, యాజ్ వెల్ యాజ్ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏ విధంగా అన్నా కానీ. ఇది ఇంకొకటి, సో ఇక్కడ డెలివరీ ఆప్షన్ అయితే లేదు, మనం ఇక్కడ ఏమంటారు ఫ్యాక్టరీ దగ్గరికి రావాలి, షాప్ దగ్గరికి రావాలి, చేపించుకోవాలి. అండ్ వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇస్తే మళ్ళీ ఇది అయిపోగానే వీళ్ళకి కాల్ చేస్తారు. సో ఇక్కడనే పేమెంట్ అంతా అయిపోయి మళ్ళీ మీరు తీసుకొని వెళ్ళొచ్చు అది. సో ఇక మన ఇంట్లో పూజ సామాన్ కూడా ఉంటుంది, పూజ సామాన్లకు ఆ దీపాలు అవి కూడా మనకు జంగు పడిపోతే మనం బయట పాడేస్తాము.
సో అవి మనం పడేయకుండా వీళ్ళ దగ్గరికి తీసుకొస్తే మళ్ళీ వీళ్ళు రీకోటింగ్ చేసి సో కొత్త విధంగా మనకు వీళ్ళైతే చూపిస్తారు. సో నేను అండ్ అది కాకుండా బండి వెహికల్స్ ఆల్మోస్ట్ ఏ టు జెడ్ ప్రతిదీ కూడా వీళ్ళు జంగు పట్టిందైనా ఖరాబ్ అయిన దానైనా కానీ వీళ్ళు మళ్ళీ రీప్లేస్మెంట్ చేసి మనకైతే ఇస్తారు. కంపెనీకి వెళ్ళి కొత్తది కొనాలంటే ఇప్పుడు ఎన్నో రేటు ఉంటుంది అందరికి తెలిసిందే. సో మన పాత పడిపోయిన సామాన్నే వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చి క్లియర్గా వీళ్ళు మన కళ్ళ ముంగల్నే చేసి చూపిస్తారు ఎలా అవుతుందో కూడా. ఎందుకంటే మనకు కూడా డౌట్ ఉంటుంది, ఇప్పుడు అదే సామాన్ మన జంగు పట్టిన సామాన్ వేరే తీసుకొచ్చి మీకు ఇస్తుందంటే అది ఇది సేమ్ అంటే మనకు గొడవలు ఏం లేకుండా మన కళ్ళ ముంగల్నే చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. సో ఆల్ వర్కర్స్ కూడా ఇందులో ఉన్నారు. సో మీరు నిష్ఠాభేదంగా ఇక్కడికి వచ్చి మన సామాన్ని క్లియర్గా వీళ్ళ మీ కళ్ళ ముంగల్నే చేపించుకొని కూడా వెళ్ళొచ్చు. మనకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది, యాజ్ వెల్ అస్ కాంటాక్ట్స్ మీ పైన కాంటాక్ట్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. సో మీరు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. సో షాప్ నుంచి అయితే నేను మళ్ళీ ఇంటికి వచ్చేసాను. సో మీకు ఇంతకుముందు అయితే మీకు పూజ సామాను ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అయితే చెప్పాను కదా, అది ఎలాంటి పూజ సామాను అనేది మీకు డౌట్ రావచ్చు. సో అదైతే నేను ఇక్కడ ఆల్మోస్ట్ అన్న అయితే అక్కడ ఆఫీస్ ఐ మీన్ కంపెనీ నుంచి అయితే ఇంటికి వచ్చారు. సో అన్న క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే రెడీ ఉన్నాను. పూజ సామాన్ అన్నాం కాబట్టి ఎలాంటి పూజ సామాన్, ఇంకా ఎలాంటి సామాన్లు ఇప్పుడు మన ఇది కాకుండా పూజ సామాన్ కాకుండా మన ఇంట్లో వాడే ఇప్పుడు సింక్ అయినా కానీ డోర్లు అన్నా కానీ ఇంకా వేరే ఏమన్నా ఫెన్సింగ్ ఉన్న సీట్లు అన్న అది పూర్తిగా అన్న అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇక చలో అన్న దగ్గరికి వెళ్ళిపోదాం, వాళ్ళ చెప్తాడంట ఎలాంటివి అనేది. సో మనం ఆయన తెలుసుకుందాం. ఓకే, ఇవి వచ్చేసి పూజ సామాన్ అన్నమాట. పూజ సామాన్ సో బ్రాస్ ఈ బ్రాస్ ఐటమ్ ని మేము ఏం చేస్తాం, ఛానల్ అయితే బఫింగ్ చేయించిస్తాం. బఫింగ్ చేసిస్తాం, మళ్ళీ కొత్తగా చేసిస్తాం. పాత ఎవడన్నా వాడతాం కదా అవి మళ్ళీ కొత్తగా చేస్తాం. ఇది కాపర్ చెంబు వాటర్ వాడి మరకలు వచ్చిటాయి. అవును, ఇది వేస్ట్ కాకుండా మళ్ళీ నీ కొత్తగా బఫింగ్ చేసిస్తాం మా దగ్గర. ఇవి చెంబులు, ఈ గిలాసులు, ఇంట్లో స్టీల్. ఇది స్టీల్ అంటే ఒక సంవత్సరం వాడకుండా పక్కన పెట్టేసినాం అనుకో, జంగు వచ్చేస్తాయి మొత్తం మరకలు మరకలే. దీనిలో కూడా మేము మళ్ళీ కొత్తగా చేసిస్తాం. ఇది షాంపు మన దగ్గర ఎంఎస్ ఐటమ్ ఉన్నది, స్టీల్ కోటింగ్ ఇది. ఓకే, ఎంఎస్ ఐటాలు ఏ ఉన్నా పర్లేదు, స్టీల్ కోటింగ్ చేసి దీనిలో కూడా స్టీల్ కోటింగ్ చేసేయగలుగుతాం. బ్రాస్ ప్లేటింగ్, గోల్డ్ ఏ కోటింగ్ ఇప్పుడు ఇది ఉన్నది, నీకు స్టీల్ కోటింగ్ కావాలంటే ఇది వచ్చేస్తుంది. ఓకే, బంగారం కోటింగ్, గోల్డ్ కోటింగ్ కావాలంటే వచ్చేస్తుంది. బ్రాస్ కోటింగ్ అంటే ఈ కలర్, ఈ కలర్ కావాలని వస్తుంది. ఇదే ఐటము ఈ కలర్ కావాలన్నా చేసిస్తాం, ఈ కలర్ కావాలన్నా చేసిస్తాం. ఈ ఏ కోటింగ్ కావాలన్నా కూడా కోటింగ్, ఎలక్ట్రో ప్లేటింగ్ అని ఏ ప్లేటింగ్ కావాలన్నా చేసిస్తాం. ఇంకొకటి ఇప్పుడు ఇంట్లో సామాన్ ఉంటే దాన్ని ఎలా చేయగలుగుతారు? ఇప్పుడు సింక్ ఉన్నది, సింక్ తీయలేము. అవును, అక్కడ మేము మనిషిని పంపించి అక్కడనే బఫింగ్ చేయగలుగుతాం. ఇప్పుడు సింక్ కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి, ఎందుకంటే కొన్ని బాగా ఖరాబ్ అయి ఉంటది. ఒకసారి మీద ఎగ్జాంపుల్ చూపించగలుగుతారా? ఒకసారి చూపించండి. సింక్ ఉంది కదా, సింక్ ఇప్పలేము మనము. అదేం చేస్తాం, మనుషులు పంపిస్తాం అక్కడ, ఇంటి దగ్గర మనుషులు పంపించి అక్కడనే బఫింగ్ చేస్తారు. ఓకే, మిషన్ తీసుకొచ్చి బఫింగ్ చేస్తారు. ట్యాబ్లు అవి లోపల తీయని ఉంటాయి కదా, అవి అక్కడనే మీ ఇంటికి మనుషులు పంపించి చేపించిస్తాను. ఓకే, ఇవి ఇప్పుడు కొత్తగా అవుతుంది. అవి ఇవి ఇప్పుడు ఇవి సింకులు ట్యాపులు కాకుండా ఇప్పుడు ఒకవేళ గేట్లు ఉన్నాయి. అవును, గేట్లు లేకపోతే ఇప్పుడు కొన్ని బిల్డింగ్లలో గేట్లు ఉంటాయి, ఆ గేట్లు ఇప్పి బఫింగ్ చేయలేము. అయితే మేము అక్కడనే మనుషులు పంపించి చేపిస్తాం. ఓకే, స్టీల్ గేట్లు, మెట్ల రేలింగ్, బాల్కన్ రేలింగ్, స్టీల్ రేలింగ్ లే, బ్రాస్ రేలింగ్ ఉంటుంది. ఆ స్టీల్ కానీ బ్రాస్ కానీ ఏమైనా ఫిక్స్ చేసి ఉన్నాయి ఇంట్లో, అవంటే అక్కడనే మనిషిని పంపించి బఫింగ్ చేపించారు. ఓకే, స్టీల్ గేట్లు, ఆ స్టీల్ రేలింగ్, మెట్ల స్టెప్ రేలింగ్ అది చూపిస్తుంది. ఈ గేట్ స్టీల్ గేట్ ఇది పెయింటింగ్ ఇట్లా అయిపోయింది ఇంటికి, ఇది బఫింగ్ చేయడానికి ఉన్నది ఆల్రెడీ. ఈరోజు వస్తారు లేబరు, వచ్చి చేస్తారు ఇది బఫింగ్. ఈ గేట్ మొత్తం కొత్తగా అయిపోతుంది. ఇది రేలింగ్ కూడా పాతగా జంగు వస్తాయి, షాడోలు ఉంటే ఇది మళ్ళీ కొత్తగా చేస్తాం, బఫింగ్ చేసిస్తాం. ఈ బాల్కన్ రేలింగ్ ఇగో పెయింటింగ్ అయింది, ఈ పెయింటింగ్ మొత్తము మేము తీసేస్తాం, బఫింగ్ చేసి తీసి మళ్ళీ కొత్తగా చేసిస్తాం. ఇక్కడనే మంచిగా పంపించి ఈయనే చేపించిస్తాం, లేబర్ వస్తారు వచ్చి బఫింగ్ చేసిస్తాం. ఈ డోర్లు ఉంటాయి కదా, ఈ డోర్లు ఉన్నాయి, ఈ డోర్లకు ఏం చేస్తామంటే బ్రాస్ ఉంటే బఫింగ్ చేస్తాం, స్టీల్ ఉంటే ఇట్లా జంగు వచ్చి చూసినా దీన్ని ఇట్లా కొత్తగా కోటింగ్ చేసిస్తాం. మీరు ఎక్కువ వచ్చిస్తే కోటింగ్ చేసిస్తాం, మళ్ళీ ఎప్పటికి పర్మనెంట్ ఉంటాయి.
రాసి ఉన్నది ఏ ఐటమ్ ఉందో పర్లేదు, ఏ కోటింగ్ కావాలంటే ఆ కోటింగ్ అయిపోయింది. స్టీల్ రేలింగ్ సింకులు ఇలాంటివి ఇంట్లో ఫిక్స్ ఉంటాయి కాబట్టి తీయలేము కాబట్టి దానిలో గురించి మనిషిని పంపిస్తాం, మనిషి ఛార్జీ చేస్తాం. ఇప్పుడు ఈ ఆల్ డ్రాప్లు డోలు చిన్న ఇప్పేటివి ఏమి ఉంటావు మీరే ఇప్పుకొని మా ఫ్యాక్టరీ తీసుకొస్తే చేసిస్తాం మేము, మనిషిని పంపి అక్కడ చేయని కుదరదు. అది ఐటమ్ డ్రాప్లు ఆల్ డ్రాప్లు అలాంటి బ్రాస్ ఉండని ఎంఎస్సీ ఏ ఉన్నా కూడా మీరు ఇప్పుకొని తీసుకొస్తేనే మేము చేసిస్తాం, మేము మనుషులో పంపలేము. ఇప్పటి ఐటాలు రేలింగ్ ఫిక్స్ అయిపోయింటే తీయలేము దాన్ని, అక్కడనే మనిషిని పంపించి చెప్పగలుగుతాం. ఇవి గుడిలు ఉంటాయి కదా అన్న, పెద్ద పెద్ద గుడిలలో ఎక్కడన్నా మకర తోరణాలు గజ స్తంభాలు బ్రాస్ ఉంటాయి కదా తొడుగు, దాన్ని కూడా బఫింగ్ చేసేస్తాం, లేకపోతే అక్కడనే పంపించి చెప్పగలుగుతాం. ఐటాలు ఏమున్నా చిన్న ఐటాలు గంటలు అవి ఉంటాయి అవేమో తెచ్చి మా ఫ్యాక్టరీలు చేస్తాము, పెద్ద ఐటాలు ఉంటే అక్కడనే మేము సైడ్ మీదకి పోయి చేపిస్తాం మనసులో పంపించి విన్నారు కదా అన్న చెప్పిన మాటలు అయితే ఇవి ఇంకెందుకు ఆలస్యం, ఇంకా చాలా అయితే మీ ఇంట్లో చాలా ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఒక కాల్ కొట్టండి అన్నతో మాట్లాడండి, మీకు తగ్గట్టుగా పని అయితే చేపించేసుకోండి. పైన మళ్ళీ నెంబర్ మీకు ఇస్తున్నాను అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లొకేషన్ లింక్ అండ్ డీటెయిల్స్గా నేను ఎక్కడ లొకేషన్ డీటెయిల్డ్గా నేను మెన్షన్ కూడా చేస్తాను. సో లేట్ చేయకుండా మీరు నెంబర్కి కాల్ చేయండి, అన్నని కాంటాక్ట్ కండి. ఇంకా మీ ఇంట్లో ఎప్పటి నుంచో పడి ఉన్న సామాన్ని నీట్గా క్లీన్గా శుభ్రంగా చేసుకోండి. సో మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. స్టే ట్యూన్ మిస్టర్ రణం వ్లాగ్స్.